ప్రభుత్వంలో అడిగి అడిగిండు. మన ప్రభుత్వంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అడిగి అడిగిండు. ఏం సాధించుకున్నా ఆయన అంశాలను సాధించుకున్నాం. అవి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ యొక్క ఆ సాధన ఆ వేదికగా సాధించాం. ఇప్పుడు మన పెద్దలందరూ ఇప్పుడు సత్యనారాయణ ఇప్పుడు మన పెద్దలందరూ జిల్లాధ్యక్షులు ఈ మన మన వృత్తులన్నీ కూడా కుటీర పరిశ్రమలుగా మారిపోయి అందరికీ చాలా గౌరవం. కుటీర పరిశ్రమలుగా మార్పించింది అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్. అట్లనే అడవి సాగరం తిరుగుబాటు చేసినాం. ఏం చేసినాం? అడవి సాగరం 2600 సాఫీలను మూతవేయించు. 2006 మూతవేస్తే వాటి రక్షించడానికి దివ్యదాకా వెళ్ళి ఎస్ఎస్సి ఇక్కడ వేచి వచ్చి సీఈస్ కూర్చొని పెట్టి 4 రోజులు అక్కడ ఉండి మన దేవాలయం దేవాలయ అగ్రామీణ కాదు ఆ వారి వారి ఒక సహాయ సంపూర్ణ సహాయ కారణంతో మేము అక్కడ ఉండి వారు సీఈసీ సమాజం వచ్చి చంద్రపూడి మన దగ్గర భారత ఆఫీస్లో ఇప్పుడు ఏమైంది? 700 దశాబ్దాలు ఆగలతోటి ఎలాంటి గుర్తింపు 8 సంవత్సరాలుగా తెలంగాణ తెలంగాణ నుంచి ఇచ్చింది మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ మా నాన్నగారు లేకపోతే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు. ఇతర పార్టీలన్నీ కూడా తెలంగాణ భిక్ష పెట్టింది కేసీఆరే అని 100% ప్రకటించాడు మన కేటీఆర్ సార్. కేటీఆర్ సార్ అన్నట్టుగా కేసీఆర్ గారు ప్రసాదించలే ఏ రాజకీయ పార్టీలకు తెలంగాణ పదవులు కల్పించలే. కల్పించింది ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంతాచారి గారు. 32 మంది కల్పించినాయి. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీసుకుపోయి ఎప్పుడు జీవిత ఖైదులు జీవితాంతం ఖైదులు వేసి ఖైదులు నశించి పుష్టించి నచ్చినట్టుగా చేసేసారు. కనుక వాళ్ళతోటి రాలేదు కేసీఆర్ కుటుంబం పోలేదు ఎవరి కాదని కనుక విశ్వకర్మీయులను అవమానపరచడానికి తెగించడం కనుక ధైర్యం చేసింది కనుక ఇతర పక్షాలను ఏ విధంగా అంటే వాళ్ళు ఒప్పుకున్నారో ఏదో చేసి ఒప్పుకుంటున్నారో మీరు అనుకుంటున్నారేమో కానీ మేము దేశాన్ని నిర్మించిన వాళ్ళం, విశ్వ హిందూ నాగరికత సృష్టించిన వాళ్ళం. సృష్టిలో ప్రతి సృష్టి చేసి మరో నాగరిక ప్రపంచాన్ని సృష్టించిన వాళ్ళం. మేము మామూలం కాదు. మేము లేకుండా అంటే విశ్వకర్మీలు లేకుండా సమాజంలో నాగరికత లేదు, సంస్కృతి లేదు, సంప్రదాయం లేవు, లేదు అది మీరు అందరూ చెప్పలేరు. కానీ మేము కొద్ది మంది ఉన్నామని నేను అనుకుంటున్నాము. దాన్ని కూడా ఆ కొద్ది మంది ఏం చేస్తారో మీకు తెలియదని ఇక్కడ కేటీఆర్ తప్పనిసరిగా ఇక్కడ ఓడించి తీస్తాం, కుర్చీ లేకుండా చేస్తాం. ఇక మీ ఆహంకారానికి హక్కులు హక్కులు ఏ ఆహంకారాలకు హక్కులు నిర్ణయించేది కూడా మేమే. మొన్న మన రవీనన్న గారు నా మీద పొగలో మాట్లాడినప్పుడు చెప్పిన అన్న 3.5% లేని వాళ్ళు 95-96% ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ కలిగిస్తారన్న ఆ దౌర్భాగ్యాన్ని ఈ దేశం తొలగించేంత వరకు మన పిల్లలకి ఆ విముక్తి కలిగించదన్న. కనుక మనం ఇప్పుడు దొరలు కాదు మనం రిజర్వేషన్ కలిగేసేది. దొరలకు రిజర్వేషన్ కలిగించే రోజు మనం తీసుకురావాలి. మనందరం ఒకటి కావాలి. మొత్తం పేదలంతా ఒకటి కావాలి. అప్పటిదాకా మనం మన పోరాటం ఉండాలి. విశ్వకర్మీరారా, నేను మీ అందరు కూడా ఈసారి ఈ వేదిక ముఖంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన దాంట్లో కలత శిక్షించుకొని ఈసగమని ఆసగమని ఒక అవగాహన కోరుతుంది, ఒక స్వార్థ కోరుతుంది. ఎవరెవరో వచ్చి మీరు చెప్తే మీరు దయచేసి వాళ్ళ వైపు పోయి ఈ సమాజం అంటే ఐక్య సంఘటన శక్తి లేకుండా మనకి ఎన్ని గుర్తులు ఉన్నాయి, ఎన్ని ఆధారాలు కాదు, ఏ ఆధార కాకుండా అవి కూడా మనం పెట్టించుకోకుండా ఆ అనవసరమైన కార్యక్రమాలను మనం ఆ తావించి సభ కూడా ధర చేసుకుంటూ అలాంటి కార్యక్రమాలు చేయకుండా కోరుకోవాలని. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఈ వేదికలు ఇస్తున్నాం. ప్రపంచ దేశాలు ఒక మహోన్నతమైన వ్యక్తిగా ప్రధానమంత్రి మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి 800 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం వచ్చినటువంటి ప్రధానమంత్రి మామూలు ప్రధానమంత్రి కాదు. ఆ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలు కూడా ఒక శాంతి పొందగా ఒక నరేంద్ర మోదీ గారి ఒక యుద్ధం ప్రారంభమైనట్టుగా మహోన్నతమైనటువంటి ఒక్క వ్యక్తిగత ప్రసంగం లేకుండా మహోన్నతమైన విషయాలను తీసుకుని ప్రపంచ శాంతి చేస్తున్నటువంటి మహానుభావుని ఎంత దేవిగా ఒక భజ ఒక కాదిగా బాబు ఒక చిన్న దేవిగా పనికిరానటువంటి వ్యక్తిని తెలుగు ప్రజల పైసలే కదా, ప్రజల పైసలు దోసుకున్నది
Kami bisa mengumpulkan untuk membuat